మామూలుగా నాయకులు ప్రజా ప్రతినిధులు అనబడే వాళ్ళకు కాసింత అంటే మంచి బాడీ లాంగ్వేజ్, పొలైట్నెస్, హుందాతనం ఇవన్నీ కావాలి అని చెప్పి మనందరం అనుకుంటూ ఉంటాం, కానీ ప్రస్తుతం అవన్నీ అవసరం లేదని చెప్పి చాలామంది భావిస్తుంటారేమో. చాలా చాలా సందర్భాల్లో చూసాం. ఈరోజు అనంతపురంలో కురుబల మీటింగ్ జరిగిందట, గుడి కట్ల వచ్చావమని కురుబాలు. దానికి అన్ని పార్టీల నాయకులు హాజరైనట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళు కురుబ సంఘాలు నాయకులు, మంత్రి శ్రీ చరణ్ గారు, ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, అటు సైడ్ టీడీపీ నుంచి మాజీ ఎంపీ భారత బికే పార్థసారథి గారు, వీళ్ళందరూ హాజరైనట్టున్నారు. కానీ ఆ వేదిక మీద నిజంగానే కొందరి నాయకులు అనబడే వీళ్ళ చిల్లర బాడీ లాంగ్వేజ్, వీళ్ళ కథ, అరుపులు, దోసుకోవడాలు చూస్తే ఇంత చిచ్చోరే ఏంట్రా బాబు అనిపిస్తుంది. సీరియస్లీ అసలు ఏమన్నా అంటే మనం అందరిని అనలేం కానీ ఇలా వీళ్ళు ఏమైనా తాగేమన్నా పోయినరా అక్కడికి అనిపిస్తుంది. అక్కడ ఏమైనా తాగేమన్నా పోయినరా అని ఆ కేకలు, అరుపులు మొత్తం ఇక్కడ ఏమంటారు సెంటర్ ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గోరంట్ల మాధవే కాబట్టి మొత్తం మీడియాలు కూడా గోరంట్ల మాధవ్ మరో వివాదం అని, గోరంట్ల మాధవ్ న్యూసెన్స్ అని, నాన్ సెన్స్ అని. బేసిక్ ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా సరే, ఆయన ఒకటే కాదు అందరి బాడీ లాంగ్వేజ్ అట్నే ఉంది. కానీ ఈయన ఒక ఎంపీ అయిండుకొని కూడా ఆ హుందాతనాన్ని కూడా ఎందుకు మెయింటైన్ చేయరో చాలాసార్లు మనకు అర్థం కాదబ్బ. తోసుకోవడాలు ఏయ్ రా రా, ఎందుకు అంత మరీ మాస్ బాడీ లాంగ్వేజు. అటువైపు బీకే పార్థసారథి, ఆయన కూడా ఒకరికొకరు తోసుకుంటే, ఒకరి ఇట్లా అడ్డ పెడితే షర్ట్లు కానీ ఎక్కడికక్కడ బటన్లు గిటన్లు ఊడిపోతున్నాయి. అక్కడ ఒకరు ఎక్కడొకరు పట్టుకొని లాగుతూ మీద మీదకు పోతున్నారు, దుబ్బుకుంటున్నారు, గట్టి గట్టిగా ఇలా ఒకడుకోడు ఎత్తుకుంటున్నారు, కుస్తీలు పడుతున్నారు అబ్బా సామెక వేదిక మీద. అనంతపురంలో గుడికెట్ల వచ్చావమంట కురబ వాళ్ళది, కురబ సామాజిక వర్గం వాళ్ళది. ఇంత ఇంత దాని ఆ బీకే పాఠశాలకి, గోరంట్ల మాధవకి ఆ దండ ఏదో పెద్ద తీరుతుంటే ఆయన బీకే పాఠశాల దాన్ని అట్లా దుబ్బి పడేసాడు పక్కకి, కిందకి ఇట్లా కాలుతో తంతున్నారు, దుబ్బుతున్నారు, ఒగరుకోరు. నిజంగానే మామూలుగానే గోరంట్ల మాధవ్ ఎంపీ గారి బాడీ లాంగ్వేజ్ చాలా రఫ్గా అనిపిస్తూ ఉంటుంది. మరి ఏదేమన్నా మాస్ ఇమేజ్ అనుకుంటారేమో తెలియదు కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళనేమో మరి పెద్ద పెద్దగా కంట్రోల్లో ఉన్నో డిసిప్లిన్లో ఉన్నో ఉంచే ప్రయత్నం చేసినట్లేరు. మోస్ట్ ప్రాబ్లం మళ్ళీ కులమే ప్రాబ్లం ఏమో, మళ్ళీ ఏమన్నా అంటే కులమున్న ఏమన్నా అన్నట్లు ఫీల్ అవుతారేమో. రాయలసీమలో ఒక ఎంపీ మరో మినిస్టర్ కూడా ఈ కులం కాటు మీదే తప్పులనే ఉన్నా గనక ఏమంటారు నెట్టుకొని వచ్చేస్తున్నారు. మరి అది మరి చివరికి ఆ కులమే వీళ్ళని కాపాడుతుందో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ వల్ల ఆ కులమే ప్లస్ అవుతుందో మనకైతే తెలియదు. కానీ బట్ నాకైతే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కైనా వాళ్ళ పాజిటివ్ ఉంది కాబట్టి కాసింత ఇటువంటివి ఏమైనా కనుక కొట్టుకుపోతే ఎవడు పట్టించుకోడని చెప్పి ఏమని అనుకుంటున్నారేమో. ఇన్ ద ఎండ్ ఎవ్రీ మిస్టేక్ కౌంట్ సార్, లాస్ట్కి వస్తే ప్రతిదీ కూడా లెక్క పెట్టబడుతుంది. చూసే వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకి పక్కన పెట్టండి, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఒక ఎంపీ బాడీ లాంగ్వేజ్ అసలు ఏంటి అదంతా మరీ టూ మచ్ అనిపించింది. అసలు ఆ వేదిక మీద వాళ్ళు చూస్తే ఏందిరా బాబు అంత దారుణంగా అందరూ ఏనే న్యూసెన్స్ ఏనే, అందరూ న్యూసెన్సే చేస్తున్నారట, అందరు న్యూసెన్సే. ఎంత నాయకులంట అబ్బా సార్.